بسم الله الرحمن الرحيم الحمد لله الذي أنزل على عبده الكتاب ولم يجعل له عوجا قيما لينذر بأسا شديدا من لدنه ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا حسنا ماكثين فيه أبدا وينذر الذين قالوا اتخذ الله ولدا ما لهم به من علم ولا لآبائهم كبرت كلمة تخرج من أفواههم إن يقولون إلا كذبا అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన తన దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. అందులో ఏ విధమైన వక్రత్వాన్ని ఉంచలేదు. అది సూటిగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే గ్రంథం. దాని ద్వారా అతను దేవుని కఠిన శిక్షను గురించి ప్రజలను హెచ్చరించారని, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి మంచి ప్రతిఫలం లభిస్తుంది అనే శుభవార్తను, అందులోనే వారు కలకాలం ఉంటారనే శుభవార్తను అందజేయాలని, అల్లాహ్ ఎవరినో కుమారుడుగా వరించాడు అని పలికే ప్రజలను భయపెట్టాలని, ఈ విషయం గురించి వారికి గాని వారి తాతముత్తాతలకు గాని ఏ జ్ఞానమూ లేదు. వారి నోట వెలువడే ఈ మాట అత్యంత దారుణమైనది. వారు కేవలం అబద్ధాన్ని మాత్రమే వాగుతున్నారు. إنا جعلنا ما على الأرض زينة لها لنبلوهم أيهم أحسن عملا وإنا لجاعلون ما عليها صعيدا جرزا أيتي فرقتا وكبيرا వారు ఈ ఉపదేశాన్ని విశ్వసించకపోతే బహుశా నీవు వారి కోసం దుఃఖిస్తూ నీ ప్రాణాన్నే కోల్పోతావేమో. నిజానికి ప్రజలలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించాలని, భూమిపై ఉన్న వస్తు సామగ్రినంతటినీ మేము భూమికి అలంకారంగా చేశాము, చివరకు మేము దీనినంతటినీ చదునైన మైదానంగా చేసివేయనున్నాము. أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا إِذْ أَوَى الْفِتْيَةُ إِلَى الْكَهْفِ فَقَالُوا رَبَّنَا آتِنَا مِنْ لَدُنْكَ رَحْمَةً ربنا آتنا من لدنك رحمة وهيئ لنا من أمرنا رشدا فضربنا على آذانهم في الكهف سنين عددا ثم بعثناهم لنعلم أي الحزبين أحصى لما لبثوا أمدا గుహవారు శిలాఫలకం వారు మా సూచనలలో ఒక అద్భుతమైన సూచన అని మీరు భావిస్తున్నారా? ఆ గుహలో ఆశ్రయం పొందిన ఆ యువకులు, ప్రభువు నీ ప్రత్యేక కారుణ్యాన్ని మాకు ప్రసాదించు, మా వ్యవహారాన్ని చక్కబెట్టు అని వేడుకున్నారు. అప్పుడు మేము వారిని అదే గుహలో జోకొట్టి ఏళ్ల తరబడి గాఢనిద్రలో ఉంచాము. తరువాత మేము వారిని మేలుకొలిపాము. ఆ రెండు వర్గాలలో ఏ వర్గం వారు తాము గుహలో ఉన్న కాలాన్ని ఖచ్చితంగా లెక్క కడతారో పరీక్షిద్దామని. إنهم فتية آمنوا بربهم وزدناهم هدى
وربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السماوات والأرض لن ندعو من دونه إلها لقد قلنا إذا شططا هؤلاء قوم اتخذوا من دونه آلهة لولا يأتون عليهم بسلطان بين فمن أظلم ممن افترى على الله كذبا وإذ اعتزلتموهم وما يعبدون إلا الله فأووا إلى الكهف ينشر لكم ربكم من رحمته ويهيئ لكم من أمركم مرفقا మేము వారి అసలుగాథను నీకు వినిపిస్తున్నాము. వారు తమ ప్రభువును విశ్వసించిన కొందరు యువకులు. మేము వారికి సన్మార్గంపై నడవటంలో అభివృద్ధిని ప్రసాదించాము. వారు లేచి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము. ఆకాశాలకు భూమికి ప్రభువైన వాడే మా ప్రభువు. మేము ఆయనను త్రోసిరాదని మరొకణ్ణి దేవుడుగా చేసుకుని వేడుకోము. ఒకవేళ మేము అలా చేస్తే పూర్తిగా అనుచితమైన దానిని చేసిన వారమవుతాము. తరువాత వారు పరస్పరం ఇలా అనుకున్నారు, మన జాతి వారైన వీరు విశ్వ ప్రభువులు కాదని ఇతర దైవాలను సృష్టించుకున్నారు. ఈ దైవాలు ఆరాధ్యులని స్పష్టమైన ప్రమాణాన్ని దేన్నైనా ఈ ప్రజలు ఎందుకు తీసుకురారు? అల్లా విషయంలో అభూతకల్పనకు పాల్పడేవాడిని మించిన దుర్మార్గుడెవడు? ఇప్పుడు మీరు వారితోనూ అల్లాను కాదని వారు ఆరాధించే దేవుళ్లతోనూ సంబంధాలను తెంచుకున్నారు. కనుక ఇక పడండి, ఫలానా గుహలో ప్రవేశించి ఆశ్రయం పొందండి. మీ ప్రభువు మీపై తన కారుణ్య ఛాయను విస్తరింపజేస్తాడు, మీ కార్యసిద్ధికై సకల సామగ్రిని సమకూరుస్తాడు. وترى الشمس إذا طلعت تزاور عن كهفهم ذات اليمين وإذا غربت تقرضهم ذات الشمال وهم في فجوة منه ذلك من آيات الله من يهد الله فهو المهتد ومن يضلل فلن تجد له وليا مرشدا وتحسبهم أيقاظا وهم رقود ونقلبهم ذات اليمين وذات الشمال وكلبهم باسق ذراعيه بالوصيد لو اطلعت عليهم لوليت منهم فرارا ولملئت منهم رعبا. వారిని నీవు గుహలో చూసినప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు వారి గుహను తాకకుండా కుడి ప్రక్కగా పైకి పోయినట్లును అస్తమించేటప్పుడు వారికి దూరంగా ఎడమ ప్రక్కగా దిగిపోయినట్లును నీకు గోచరిస్తుంది. వారేమో గుహలోపల ఒక సువిశాలమైన స్థలములో పడి ఉన్నారు. ఇది అల్లా సూచనలలో ఒక సూచన. అల్లా సన్మార్గం చూపినవాడే అసలు సన్మార్గం పొందేవాడు. అల్లా మార్గం తప్పించేవాడికి మార్గం చూపి సంరక్షించేవాణ్ణి నీవు పొందలేవు. వారిని నీవు చూచి వారు మేల్కొనే ఉన్నారని అనుకుంటావు. వాస్తవానికి వారు నిద్రపోతున్నారు. మేము వారిని కుడి ప్రక్కకు ఎడమ ప్రక్కకు దొరివేలా మరలి పడుకునేలా చేసేవారము. వారి కుక్క గుహ ముఖద్వారం వద్ద ముందుకాళ్లను చాచి కూర్చుండి ఉండేది.
ఒకవేళ నీవు వారిని తొంగి చూస్తే వెనక్కి తిరిగి పారిపోతావు. ఆ దృశ్యాన్ని చూసిన కారణంగా నీవు భయకంపితుడవు అవుతావు. قال قائل منهم كم لبثتم قالوا لبثنا يوما أو بعض يوم قالوا ربكم أعلم بما لبثتم فبعثوا أحدكم بورقكم هذه إلى المدينة فلينظر أيها أزكى طعاما فليأتكم برزق منه وليتلطف ولا يشعرن بكم أحدا إنهم إن يظهروا عليكم يرجموكم أو يعيدوكم في ملتهم ولن تفلحوا إذا أبدا وكذلك أعثرنا عليهم ليعلموا أن وعد الله حق وأن الساعة لا ريب فيها إذ يتنازعون بينهم أمرهم فقالوا بنوا عليهم بنيانا ربهم أعلم بهم قال الذين غلبوا على أمرهم لنتخذن عليهم مسجدا. మేము ఇదే అద్భుత మహిమ ద్వారా వారిని మేల్కొలిపి కూర్చోబెట్టాము. వారు పరస్పరం ప్రశ్నించుకోవాలని, వారిలో ఒకడు మనం ఈ స్థితిలో ఎంతకాలం ఉన్నాము అని అడిగాడు. మిగతా వారు బహుశా ఒక రోజంతానో లేక దానికంటే కొంచెం తక్కువగానో ఉండి ఉంటాము అని అన్నారు. మళ్లీ ఇలా అన్నారు వారంతా, అల్లాయే బాగా ఎరుగును, మనం ఈ స్థితిలో ఎంతకాలం గడిపాము. సరే, ఇక ఈ వెండి నాణ్యాన్ని ఇచ్చి మనలో ఎవరినైనా నగరానికి పంపుదాము, అతడు మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందో కనుక్కుని తినటానికేదైనా తీసుకువస్తాడు. అతడు కాస్త తెలివిగా వ్యవహరించాలి. మనం ఇక్కడున్నామని ఎవరికైనా తెలిసే విధంగా అతడు ప్రవర్తించకూడదు. ఒకవేళ వారు మనల్ని పట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు, లేదా బలవంతంగా మనల్ని తమ సంఘంలో మళ్లీ కలుపుకుంటారు. అలా జరిగితే మనం ఎన్నటికీ సాఫల్యం పొందలేము. ఈ విధంగా మేము నగరవాసులకు వారి ఉనికిని గురించి తెలియజేశాము. అల్లా చేసిన వాగ్దానం సత్యమైనదని, ప్రళయ సమయం నిస్సందేహంగా వచ్చి తీరుతుందని ప్రజలు తెలుసుకోవాలని. అప్పుడు వారు అసలు ఆలోచించవలసినది పై విషయం గురించి, కాని ప్రజలు వారితో ఎలా వ్యవహరించాలి అనే విషయం గురించి పరస్పరం వాదులాడుకుంటున్నారు. కొందరు వారి మీద ఒక గోడ కట్టండి, వారి ప్రభువుకే వారి వ్యవహారం గురించి బాగా తెలుసు అని అన్నారు. కాని ఈ వ్యవహారంలో పైచేయిగా ఉన్నవారు, మేము వారి మీద ఒక ఆరాధనా మందిరాన్ని నిర్మిస్తాము అని అన్నారు. سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجما بالغيب ويقولون سبعة وثامنهم كلبهم قل ربي أعلم بعدتهم ما يعلمهم إلا قليل فلا تمار فيهم إلا مراء ظاهرا ولا تستفت فيهم منهم أحدا ولا تقولن لشيء إني فاعل ذلك غدا
ولا تقولن لشيء إني فاعل ذلك غدا إلا أن يشاء الله واذكر ربك إذا نسيت وقل عسى أن يهديني ربي لأقرب من هذا رشدا ولبثوا في كهفهم 300 سنين وازدادوا 9 قل الله أعلم بما لبثوا له غيب السماوات والأرض أبصر به وأسمع ما لهم من دونه من ولي ولا يشرك في حكمه أحدا కొంతమంది వారు ముగ్గురు నాలుగోది వారి కుక్క అని అంటారు. మరికొందరు వారు ఐదుగురు ఆరోది వారి కుక్క అని అంటారు. వారందరూ కేవలం అర్ధరహితంగా వాగుతున్నారు. ఇంకా కొందరు వారు ఏడుగురు ఎనిమిదోది వారి కుక్క అని కూడా అంటారు. ఇలా అను, వారు ఎందరో నా ప్రభువే బాగా ఎరుగును. కొందరికి మాత్రమే వారి నిజమైన సంఖ్య తెలుసు. కనుక స్థూలంగా తప్ప వారి సంఖ్యను గురించి ప్రజలతో వాదించకు. ఇంకా వారిని గురించి ఎవరినీ ఏమీ అడగవద్దు. చూడు, ఏ విషయాన్ని గురించైనా ఎన్నడూ నేను ఈ పనిని రేపు చేస్తాను అని అనకు. నీవు ఏమీ చేయలేవు అల్లా కోరితేనే తప్ప. ఒకవేళ మరపు వల్ల నీవు అలా అంటే వెంటనే నీ ప్రభువును స్మరించుకుని ఇలా అను, నా ప్రభువు ఈ వ్యవహారములో సత్యానికి అతి దగ్గరగా ఉన్న విషయం వైపునకు నాకు మార్గం చూపుతాడని నేను ఆశిస్తున్నాను. వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు. కొందరు గడువు అంచనాలో 9 సంవత్సరాలు ఇంకా ఎక్కువ పెంచారు. నీవు ఇలా చెప్పు, వారు ఆ స్థితిలో ఉన్న కాలాన్ని అల్లాయే బాగా ఎరుగును. ఆకాశాలలోనూ భూమిలోనూ గుప్తంగా ఉన్న సమస్త విషయాలు ఆయనకు మాత్రమే తెలుసు. ఎంత అద్భుతమైన వాడు ఆ చూసేవాడు, ఆ వినేవాడు! భూమ్యాకాశాలలోని సృజింపబడిన వాటిని ఆయన తప్ప ఆదుకునేవాడు మరెవ్వడూ లేడు. అంతేకాదు, ఆయన తన ప్రభుత్వాధికారములో ఎవరిని భాగస్వామిగా చేర్చుకోడు. وَاتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنْ كِتَابِ رَبِّكَ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ وَلَنْ تَجِدَ مِنْ دُونِهِ مُلْتَحَدًا واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد عيناك عنهم تريد زينة الحياة الدنيا ولا تطع من أغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان أمره فرطا وقل الحق من ربكم فمن شاء فليؤمن ومن شاء فليكفر إنا أعتدنا للظالمين نارا أحاط بهم سرادقها وإن يستغيثوا يغاثوا بماء كالمهل يشوي الوجوه بئس الشراب وساءت مرتفقا إن الذين آمنوا وعملوا الصالحات إنا لا نضيع أجر من أحسن عملا أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور
يحلون فيها من أساور من ذهب ويلبسون ثيابا خضرا من سندس وإستبرق وَيَلْبَسُونَ ثِيَابًا خُضْرًا مِنْ سُنْدُسٍ وَإِسْتَبْرَقٍ مُتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ نِعْمَ الثَّوَابُ وَحَسُنَتْ مُرْتَفَقًا ప్రవక్తా నీ ప్రభు గ్రంథము నుండి నీపై అవతరింపజేయబడిన దానిని యథాతథంగా వినిపించు. ఆయన ప్రవచనాలను మార్చే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ ఎవరికోసమైనా నీవు అందులో మార్పులు చేర్పులు చేసినట్లయితే ఆయనను తప్పించుకొని పారిపోయి నీవు ఏ ఆశ్రయాన్ని పొందలేవు. తమ ప్రభువు ప్రసన్నతను అర్థిస్తూ ఎవరు ఉదయం సాయంత్రం ఆయనను వేడుకుంటారో వారి సాహచర్యం పట్ల నీ హృదయాన్ని సంతృప్తిపరచుకో. వారి నుండి నీ దృష్టిని ఏమాత్రం మరల్చకు. నీవు ఇహలోకపు మెరుగులను కోరుకుంటావా? ఎవని మనస్సును మేము మా ధ్యానం పట్ల శ్రద్ధ లేకుండా చేశామో, ఎవడు తన వాంఛలకు అనుగుణంగా వర్తించాడో, ఎవడి పనితీరు అతివాదంపై ఆధారపడి ఉంటుందో అటువంటి వ్యక్తి పట్ల విధేయత చూపకు. స్పష్టంగా ఇలా ప్రకటించు, ఇది సత్యం, మీ ప్రభువు నుండి వచ్చింది. ఇష్టమైన వారు దానిని స్వీకరించనువచ్చు, ఇష్టం కానివారు దానిని తిరస్కరించనువచ్చు. మేము సత్యాన్ని తిరస్కరించే దుర్మార్గుల కొరకు ఒక అగ్నిని సిద్ధపరచి ఉంచాము. దాని జ్వాలలు వారిని చుట్టుముట్టుతాయి. అక్కడ వారు గనక మంచినీళ్లు అడిగితే నూనె మడ్డిలాంటి నీటితో వారిని సత్కరించటం జరుగుతుంది. అది వారి ముఖాలను మాయిస్తుంది. అది ఎంత జుగుప్సాకరమైన పానీయం! అది ఎంత నికృష్టమైన విశ్రాంతి స్థలం! ఇక విశ్వసించి సత్కార్యాలు చేసేవారి విషయం, మేము నిశ్చయంగా వారి ప్రతిఫలాన్ని వృధా చేయము. వారికై నిత్య హరితవనాలు ఉన్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలను ధరిస్తారు. ఆకుపచ్చని సన్నని జలతారు పట్టు వస్త్రాలను ధరిస్తారు. ఎత్తైన ఆసనాలపై దిండ్లకు ఆనుకుని ఆశీనులై ఉంటారు. అది ఎంత శ్రేష్టమైన ప్రతిఫలం! అది ఎంత మహోన్నతమైన నివాస స్థలం! جعلنا لأحدهما جنتين من أعناب وحففناهما بنخل وجعلنا بينهما زرعا. كلتا الجنتين آتت أكلها ولم تظلم منه شيئا وفجرنا خلالهما نهرا وكان له ثمر فقال لصاحبه وهو يحاوره أنا أكثر منك مالا وأعز نفرا. ودخل جنته وهو ظالم لنفسه قال ما أظن أن تبيد هذه أبدا وما أظن الساعة قائمة ولئن رددت إلى ربي لأجدن خيرا منها منقلبا. قال له صاحبه وهو يحاوره أكفرت بالذي خلقك من تراب ثم من نطفة ثم سواك رجلا لكن هو الله ربي ولا أشرك بربي أحدا.
ولولا إذ دخلت جنتك قلت ما شاء الله لا قوة إلا بالله إن ترني أنا أقل منك مالا وولدا فعسى ربي أن يؤتيني خيرا من جنتك ويرسل عليها حسبانا من السماء فتصبح صعيدا زلقا أو يصبح ماؤها غورا فلا تستطيع له طلبا وأحيط بثمره فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على عروشها ويقول يا ليتني لم أشرك بربي أحدا ولم تكن له فئة ينصرونه من دون الله وما كان منتصرا هنالك الولاية لله الحق هو خير ثوابا وخير عقبا ప్రవక్త వారి ముందు ఒక ఉపమానం పేర్కొను. ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వారిలో ఒకనికి మేము రెండు ద్రాక్ష తోటలు ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను పెంచాము. ఇంకా వాటి మధ్య సేద్యపు భూమిని ఉంచాము. ఆ రెండు తోటలు పుష్కలంగా పండాయి. పండటంలో అవి ఎంతమాత్రమూ కొరత చూపలేదు. ఆ తోటల మధ్య ఒక కాలువను ప్రవహింపజేశాము. యజమానికి మంచి లాభాలు వచ్చాయి. ఇదంతా పొంది కూడా అతను ఒకనాడు తన పొరుగు మిత్రునితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, నేను నీకంటే ఎక్కువ ధనం కలవాణ్ణి, ఎక్కువ బలవంతులైన జనం కలవాణ్ణి. తరువాత అతను తన స్వర్గంలో ప్రవేశించాడు. తన ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడై ఇలా ప్రకటించాడు, ఎన్నటికైనా ఈ సంపద నశిస్తుందని నేను భావించటం లేదు. ఎప్పటికైనా ప్రళయ ఘళియ వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు. అయినప్పటికీ ఒకవేళ ఎప్పుడైనా నేను నా ప్రభువు సన్నిధికి మరలింపబడినట్లయితే తప్పకుండా దీనికంటే మహోజ్వలమైన స్థానాన్ని పొందుతాను. అప్పుడు అతని పొరుగువాడు మాట్లాడుతూ అతనితో ఇలా అన్నాడు, నిన్ను మట్టితోనూ తరువాత వీర్య బిందువుతోనూ పుట్టించి ఒక సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దిన ఆయనను నీవు తిరస్కరిస్తున్నావా? ఇక నా విషయం, నా ప్రభువైతే అల్లాయే, నేను ఎవరినీ ఆయనకు భాగస్వామిగా చేయను. నీవు నీ వనంలోకి ప్రవేశిస్తూ ఉన్న సమయంలో నీ నోట మాషా అల్లాహ్ లాహూవత ఇల్లా విల్లా అనే మాటలు ఎందుకు రాలేదు? ఒకవేళ నీవు నన్ను సంపదలో సంతానంలో నీకంటే తక్కువ వాడిగా చూస్తూ ఉన్నప్పటికీ నా ప్రభువు నీ స్వర్గం కంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించటము, నీ స్వర్గం మీదకు ఆకాశం నుండి ఏదైనా ఆపదలు పంపించటము, ఆ కారణంగా అది చదునైన మైదానంగా మారిపోవటము, లేదా దాని నీరు భూమిలో ఇంకిపోవటము, తరువాత నీవు దానిని ఏ విధంగానూ తిరిగి పొందలేకపోవటము అనేది అసంభవమేమీ కాదు. చివరకు జరిగిందేమిటంటే అతని పంట మొత్తం ధ్వంసమైపోయింది. తన ద్రాక్ష తోట తల్లక్రిందులుగా తడికలపై కూలిపోవటాన్ని చూచి అతడు తాను పెట్టిన పెట్టుబడిని గురించి చేతులు నునుముకుంటూ ఉండిపోయాడు. ఇంకా, అయ్యో, నేను నా ప్రభువునకు ఇతరులెవరినీ భాగస్థులుగా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని వాపోయాడు. అల్లాకు వ్యతిరేకంగా అతనికి సహాయపడటానికి అతని వద్ద ఏ జన సమూహమూ లేకుండా పోయింది. అతడు స్వయంగానూ ఆపదను ఎదుర్కోలేకపోయాడు. అప్పుడు తెలిసింది ఆదుకునే శక్తి
ఒక్క సత్యదేవునికే ఉందని, ఆయన ప్రసాదించే బహుమానమే ఉత్తమమైనదని, ఆయన చూపించే ఫలితమే శ్రేష్టమైనదని. واضرب لهم مثل الحياة الدنيا كماء أنزلناه من السماء فاختلط به نبات الأرض فأصبح هشيما تذروه الرياح وكان الله على كل شيء مقتدرا المال والبنون زينة الحياة الدنيا والباقيات الصالحات خير عند ربك ثوابا وخير أملا ويوم نسير الجبال وترى الأرض بارزة وحشرناهم فلم نغادر منهم أحدا وعرضوا على ربك صفا لقد جئتمونا كما خلقناكم أول مرة بل زعمتم أن لن نجعل لكم موعدا ووضع الكتاب فترى المجرمين مشفقين مما فيه ويقولون يا ويلتنا ما لهذا الكتاب لا يغادر صغيرة ولا كبيرة إلا أحصاها ووجدوا ما عملوا حاضرا ولا يظلم ربك أحدا. ప్రవక్త ఐహిక జీవిత వాస్తవాన్ని వారికి ఈ ఉపమానం ద్వారా బోధించు. ఈనాడు మేము ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తే నేలపై పచ్చిక బాగా దట్టంగా పెరుగుతుంది. మరునాడు అదే పచ్చిక పొట్టుగా మారిపోతుంది. దానిని గాలులు లేపుకుపోయి తిరుగుతూ ఉంటాయి. అల్లాహ్ ప్రతిదానిపై అధికారం కలవాడు. ఈ సంపద, ఈ సంతానము కేవలం ఐహిక జీవితపు తాత్కాలిక అలంకారాలు మాత్రమే. అసలు శాశ్వతంగా ఉండిపోయే పుణ్యకార్యాలే నీ ప్రభువు దగ్గర పరిణామము రీత్యా ఉత్తమమైనవి. కాబట్టి వాటి మీదనే పెద్ద ఆశలు పెట్టుకోవచ్చు. ఆలోచించవలసినది ఆ రోజును గురించి. ఆ రోజున మేము పర్వతాలను నడిపిస్తాము. భూమి అంతా బోసిపోయినట్లుగా మీరు చూస్తారు. ఆది మానవులలో, అంత్యమానవులలో ఒక్కరు కూడా మిగిలిపోకుండా మేము మానవులందరినీ చుట్టుముట్టి సమావేశపరుస్తాము. వారంతా నీ ప్రభువు సాన్నిధ్యములో వరుసలు వరుసలుగా ప్రవేశపెట్టబడతారు. ఇదిగో చూడండి, మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన స్థితిలోనే మీరు మా వద్దకు వచ్చేశారు కదా. మాతో సమావేశమయ్యే కాలాన్ని దేనిని మేము మీ కొరకు నిర్ణయించలేదని మీరు భ్రమపడ్డారు. అప్పుడు కర్మల పత్రము వారి ముందు ఉంచబడుతుంది. ఆ సమయంలో అపరాధులు తమ జీవిత గ్రంథంలో నమోదు చేయబడిన విషయాలకు భయపడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. వారు, అయ్యో మా దౌర్భాగ్యం, ఇదేమి గ్రంథం, మేము చేసిన చిన్న పని గాని పెద్ద పని గాని ఏదీ ఈ గ్రంథంలో నమోదు చేయబడకుండా ఉండలేదే అని అంటూ ఉంటారు. వారు ఏమేమి చేశారో అదంతా తమ ముందు ప్రత్యక్షం కావటాన్ని చూస్తారు. నీ ప్రభువు ఎవరికీ ఏమాత్రము అన్యాయం చేయడు. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ كَانَ مِنَ الْجِنِّ فَفَسَقَ عَنْ أَمْرِ رَبِّهِ أَفَتَتَّخِذُونَهُ وَذُرِّيَّتَهُ أَوْلِيَاءَ مِن دُونِي وَهُمْ لَكُمْ عَدُوٌّ بئس للظالمين بدلا
ما أشهدتهم خلق السماوات والأرض ولا خلق أنفسهم وما كنت متخذ المضلين عضدا ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆదంకు సజదా చేయమని మేము దైవదూతలతో అన్నప్పుడు వారు అతనికి సజదా చేశారు, కాని ఇబ్లీసు చేయలేదు. అతడు జిన్నాతులలోనివాడు, కనుకనే తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించటానికి ఒడిగట్టాడు. మీరు నన్ను కాదని వారు వారి సంతతి మీకు శత్రువులైనప్పటికీ మీరు వారిని మీకు సంరక్షకులుగా చేసుకుంటారా? ఈ దుర్మార్గులు ఎంత చెడ్డ ప్రత్యామ్నాయాన్ని వరిస్తున్నారు. నేను ఆకాశాన్ని భూమిని సృష్టించేటప్పుడు వారిని ఆహ్వానించలేదు, స్వయంగా వారిని సృష్టించేటప్పుడు సైతం వారిని నాకు భాగస్వాములుగా చేసుకోలేదు. మార్గం తప్పించే వారిని సహాయకులుగా చేసుకోవటం నా పని కాదు. ويوم يقول نادوا شركائي الذين زعمتم فدعوهم فلم يستجيبوا لهم وجعلنا بينهم موبقا ورأى المجرمون النار فظنوا أنهم مواقعوها ولم يجدوا عنها مصرفا వారి ప్రభువు వారితో ఇలా అనే రోజున వారు ఏమి చేస్తారు? ఇప్పుడు పిలవండి మీరు నాకు భాగస్వాములని మీరు భావిస్తున్న ఆ శక్తులను. అప్పుడు వారు వారిని పిలుస్తారు, కాని వారు వారి సహాయానికై రారు. మేము వారికి ఒకే వినాశగుండాన్ని ఏర్పాటు చేస్తాము. అపరాధులందరూ ఆ రోజున అగ్నిని చూస్తారు, ఇక తాము అందులో పడవలసి ఉన్నదని తెలుసుకుంటారు. దాని నుండి తప్పించుకోవటానికి వారు ఏ ఆశ్రయాన్ని పొందలేరు. ولقد صرفنا في هذا القرآن للناس من كل مثل وكان الإنسان أكثر شيء جدلا وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى ويستغفروا ربهم إلا أن تأتيهم سنة الأولين أو يأتيهم العذاب قبلا మేము ఈ ఖురాను గ్రంథములో ప్రజలకు పలు విధాలుగా హితవు గరపాము. కాని మానవుడు పరమ జగడాలమారి వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు దానిని స్వీకరించకుండా తమ ప్రభువు సన్నిధానంలో క్షమాభిక్షను కోరకుండా అసలు వారిని ఏ విషయం వారించింది? ఆ విషయం ఇది తప్ప మరొకటేమీ కాదు. పూర్వపు జాతుల విషయములో జరిగినదే తమ విషయములో కూడా జరగాలని వారు నిరీక్షిస్తున్నారు, లేదా శిక్ష తమ ముందుకు వస్తూ ఉండగా చూడాలని వారు కోరుకుంటున్నారు. వమా ముర్సిలుల్ ముర్సలీన ఇల్లా ముబషిరీన వమున్దిరీన్ వయుజాదిలుల్లజీన కఫరూ బిల్ బాతిల్ యుద్హిదూ బిహిల్ హక్ వత్తఖదూ ఆయాతీ వమా ఉన్దిరూ హుదువా وَمَنْ أَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ فَأَعْرَضَ عَنْهَا وَنَسِيَ مَا قَدَّمَتْ يَدَاهُ إِنَّا جَعَلْنَا عَلَى قُلُوبِهِمْ أَكِنَّةً أَنْ يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقَرًا وَإِنْ تَدْعُهُمْ إِلَى الْهُدَى فَلَنْ يَهْتَدُوا إِذًا أَبَدًا. మేము ప్రవక్తలను శుభవార్తను అందజేసేందుకు హెచ్చరికను చేసేందుకు తప్ప మరే ఉద్దేశ్యంతోనూ పంపము. కాని అవిశ్వాసులు అసత్యవాదపు ఆయుధాలతో సత్యాన్ని ఖండించటానికి ప్రయత్నం చేస్తారు. వారు నా వాక్యాలను వారికి చేయబడిన హెచ్చరికలను హాస్యంగా తీసుకున్నారు, ఇక తన ప్రభువు వాక్యాలను అతనికి వినిపించి హితోపదేశం చేయగా వాటికి విముఖులై
తనకు తానే చేతులారా చేసుకున్న దాని యొక్క దుష్పరిణామాన్ని మరచిపోయే వ్యక్తి కంటే దుర్మార్గుడెవడు? ఈ వైఖరిని అవలంబించిన వారి హృదయాలకు మేము గలీవులు తొడిగాము. అవి వారిని ఖురాను గ్రంథాన్ని అర్థం చేసుకోనీయవు. వారి చెవులకు మేము చెవులు కలిగించాము. నీవు వారిని సన్మార్గం వైపునకు ఎంత పిలిచినా వారు ఈ స్థితిలో ఎన్నటికీ సన్మార్గాన్ని పొందలేరు. لو يؤاخذهم بما كسبوا لعجل لهم العذاب بل لهم موعد لن يجدوا من دونه موئلا. ఈ ప్రభువు ఎంతో మన్నించేవాడు, కరుణించేవాడును. వారి చేష్టలకు ఆయన వారిని పట్టుకోగలిస్తే తొందరగానే శిక్షను పంపి ఉండేవాడు. కాని వారి శిక్ష కోసం ఒక సమయం నిర్ణయించబడి ఉన్నది. దాని నుండి తప్పించుకొని పారిపోయే ఏ మార్గాన్ని వారు పొందలేరు. శిక్షకు గురి అయిన ఈ పట్టణాలు మీ ఎదుట ఉన్నాయి. వారు దుర్మార్గం చేయగా మేము వారిని నాశనం చేశాము. వారిలోని ప్రతి ఒక్కరి వినాశానికి మేము సమయం నిర్ణయం చేసి ఉంచాము. وَإِذْ قَالَ مُوسَى لِفَتَاهُ لَا أَبْرَحُ حَتَّى أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُبًا فلما بلغا مجمع بينهما نسيا حوتهما فاتخذ سبيله في البحر سربا فلما جاوزا قال لفتاه آتنا غداءنا لقد لقينا من سفرنا هذا نصبا قال أرأيت إذ أوينا إلى الصخرة فإني نسيت الحوت وما أنسانيه إلا الشيطان أن أذكره واتخذ سبيله في البحر عجبا قال ذلك ما كنا نبغ فارتدا على آثارهما قصصا فوجدا عبدا من عبادنا آتيناه رحمة من عندنا وعلمناه من لدنا علما. موسى కు సంబంధించిన గాథను వారికి వినిపించు. అప్పుడు మూస తన సేవకునితో ఇలా అన్నాడు, రెండు నదుల సంగమ స్థలానికి చేరనంత వరకు నేను నా ప్రయాణాన్ని ఆపను, లేకపోతే నేను సుదీర్ఘకాలం నడుస్తూనే ఉంటాను. తరువాత వారు వాటి సంగమ ప్రదేశానికి చేరినప్పుడు తమ చేప విషయంలో అశ్రద్ధ వహించారు. అది నదిలోకి సొరంగం గుండా పోయినట్లు దూసుకుపోయింది. ముందుకు పోయిన తరువాత మూస తన సేవకునితో ఇలా అన్నాడు, మా ఉదయపు ఆహారం తీసుకురా. ఈనాటి ప్రయాణములో మేము బాగా అలసిపోయాము. సేవకుడు ఇలా అన్నాడు, చూశారా ఏమైందో? మనం ఆ రాయి వద్ద విశ్రాంతికై ఆగి ఉన్న సమయంలో నాకు చేప విషయమే జ్ఞాపకం లేకుండా పోయింది. సైతాను నన్ను ఏమరుపాటుకు గురి చేశాడు. నేను దాని ప్రస్తావనను మీతో చెయ్యటం మరచిపోయాను. చేప విచిత్రమైన రీతిలో బయటపడి నదిలోకి వెళ్లిపోయింది. మూస, మనం అన్వేషిస్తూ వచ్చినది దీని కొరకే కదా అని అన్నాడు. కనుక వారు ఉభయులు తమ అడుగుజాడలలో వెనక్కి తిరిగి వెళ్లారు. అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుని కనుగొన్నారు. మేము అతనికి మా కారుణ్యాన్ని ప్రసాదించాము, మా తరఫు నుండి ఒక ప్రత్యేక జ్ఞానాన్ని ప్రసాదించాము. قال له موسى هل أتبعك على أن تعلمني مما علمت رشدا
قال إنك لن تستطيع معي صبرا وكيف تصبر على ما لم تحط به خبرا قال ستجدني إن شاء الله صابرا ولا أعصي لك أمرا قال فإن اتبعتني فلا تسألني عن شيء حتى أحدث لك منه ذكرا موسى أتنيتو إلى النار మీరు నేర్చుకున్న వివేకాన్ని మీరు నాకు కూడా బోధించేందుకు నేను మీ వెంట ఉండవచ్చా అతను ఇలా అన్నాడు మీరు నా విషయంలో సహనంతో వ్యవహరించలేరు అసలు మీకు తెలియని విషయాన్ని గురించి సహనం చూపటం మీకు ఎలా సాధ్యం మూసా ఇలా జవాబు పలికాడు ఇన్షా అల్లాహ్ మీరు నన్ను సహనశీలుడిగా చూస్తారు ఏ వ్యవహారములోనూ నేను మీకు అవిధేయత చూపను అతను ఇలా అన్నాడు మంచిది ఒకవేళ మీరు నాతో రాదలిస్తే స్వయంగా నేను మీతో ప్రస్తావించే వరకు నన్ను ఏ విషయమూ అడగకండి قال أخرقتها لتغرق أهلها لقد جئت شيئا إمرا قال ألم أقل إنك لن تستطيع معي صبرا قال لا تؤاخذني بما نسيت ولا ترهقني من أمري عسرا أقول وارو أبهيلو بيل ديريارو شوركو వారు ఒక పడవ ఎక్కినప్పుడు ఆ వ్యక్తి పడవకు రంధ్రం చేశాడు మూసా అప్పుడు ఇలా అన్నాడు పడవలో ఉన్నవారందరినీ ముంచటానిక మీరు దానికి రంధ్రం చేశారు మీరు చేసినది దారుణమైన పనే అతను ఇలా పలికాడు మీరు నా పట్ల సహనం చూపలేరని నేను మీకు చెప్పలేదా మూసా ఇలా అన్నాడు మరచిపోయి చేసిన దానికి నన్ను తప్పు పట్టకండి నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి తరువాత వారు ప్రయాణాన్ని సాగించారు చివరకు వారిని ఒక బాలుడు కలిశాడు ఆ వ్యక్తి అతనిని చంపివేశాడు మూసా ఇలా అన్నాడు మీరు ఒక అమాయకుని ప్రాణాన్ని తీశారు వాస్తవానికి అతడు ఎవరినీ హత్య చేయలేదు కదా మీరు చేసిన పని చాలా చెడ్డది قال ألم أقل لك إنك لن تستطيع معي صبرا قال إن سألتك عن شيء بعدها فلا تصاحبني قد بلغت من لدني عذرا أنت كرنا ميلو أطارك رباسي لدو أين الله فيرتو برارم فستنان అతను ఇలా అన్నాడు మీరు నాతో సహనంగా ఉండలేరని నేను మీకు చెప్పలేదా మూసా ఇలా పలికాడు దీని తరువాత ఒకవేళ నేను మిమ్మల్ని ఏదైనా అడిగితే మీరు నన్ను మీ వెంట ఉండనీయకండి ఇదిగో ఇప్పుడు మీకు నా వైపు నుండి సాకు దొరికిపోయింది فانطلقا حتى إذا أتيا أهل قرية استطعما أهلها فأبوا أن يضيفوهما فوجدا فيها جدارا يريد أن ينقض فأقامه قال لو شئت لاتخذت عليه أجرا قال هذا فراق بيني وبينك سأنبئك بتأويل ما لم تستطع عليه صبرا أما
السفينة فكانت لمساكين يعملون في البحر فأردت أن أعيبها وكان وراءهم ملك يأخذ كل سفينة غصبا وأما الغلام فكان أبواه مؤمنين فخشينا أن يرهقهما طغيانا وكفرا فأردنا أن يبدلهما ربهما خيرا منه زكاة وأقرب رحما وأما الجدار فكان لغلامين يتيمين في المدينة وكان تحته كنز لهما وكان أبوهما صالحا فأراد ربك أن يبلغا أشدهما ويستخرجا كنزهما رحمة من ربك وما فعلته عن أمري ذلك تأويل ما لم تسطع عليه صبرا తరువాత వారు ముందుకు సాగిపోయారు. చివరకు ఒక పట్టణానికి చేరుకున్నారు. అక్కడి ప్రజలను అన్నం పెట్టమని అభ్యర్థించారు. కాని వారు వీరిద్దరికీ ఆతిథ్యం ఇవ్వటానికి తిరస్కరించారు. అక్కడ వారు కూలిపోనున్న ఒక గోడను చూశారు. ఆ వ్యక్తి ఆ గోడను మళ్లీ నిలబెట్టాడు. మూసా ఇలా అన్నాడు, మీకు ఇష్టమైతే ఈ శ్రమకు ప్రతిఫలం తీసుకునేవారు. ఆయన ఇలా అన్నారు, ఇక చాలు, మన సహవాసం ముగిసింది. ఇక మీరు సహనం చూపలేకపోయిన ఆ విషయాల తత్వాన్ని నేను మీకు వివరిస్తాను. ఆ పడవ వృత్తాంతం ఏమిటంటే, అది నదిలో కష్టపడి పనిచేసుకునే కొందరు నిరుపేదలది. నేను దానికి లోపం కల్పించాలని ఎందుకు అనుకున్నానంటే, ప్రతి పడవను బలవంతంగా వశపరచుకునే ఒక రాజుకు చెందిన ప్రాంతం ముందు రాబోతోంది. ఇక ఆ బాలుని విషయం, అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతడు తన తలబిరుసుతనం వల్ల, తన అవిశ్వాసం వల్ల వారిని వేధిస్తాడనే భయం మాకు కలిగింది. ఈ కారణం వల్ల మేము కోరుకున్నదేమిటంటే, వారి ప్రభువు అతనికి మారుగా నడవడికలో అతనికంటే మంచివాడును, రక్త సంబంధీకులను ఎక్కువగా కనికరిస్తాడని ఆశించదగినవాడును అయిన మరొక బిడ్డను వారికి ఇవ్వాలని. ఇక గోడ విషయం ఏమిటంటే, అది ఈ పట్టణంలోనే నివసిస్తున్న ఇద్దరు అనాథ బాలురిది. ఆ గోడ క్రింద ఈ బాలుర కోసం ఒక నిధి పాతిపెట్టబడి ఉన్నది. వారి తండ్రి చాలా మంచివాడు, అందుకని ఈ ఇద్దరు బాలురు యుక్త వయస్కులైన పిమ్మట తమ నిధిని తాము తీసుకోవాలని నీ ప్రభువు సంకల్పించాడు. ఇదంతా నీ ప్రభువు కారుణ్యం మూలంగానే నేను చేశాను. నా అంతట నేను చేయలేదు. నీవు సహనం చూపలేని విషయాల వాస్తవికత ఇది. ప్రవక్త, ఈ ప్రజలు నిన్ను దుల్ఖర్నయిన్ గురించి అడుగుతున్నారు. వారితో నేను అతనిని గురించి మీకు కొంచెం వినిపిస్తాను అని అను. ఇన్నా మక్కన్నా లహు ఫిల్ అర్ద్ వాతైనాహు మిన్ కుల్లి షైఇన్ సబబా ఫఅత్బఅ సబబా حتى إذا بلغ مغرب الشمس وجدها تغرب في عين حمئة ووجد عندها قوما قلنا يا ذا القرنين إما أن تعذب وإما أن تتخذ فيهم حسنا
قال أما من ظلم فسوف نعذبه ثم يرد إلى ربه فيعذبه عذابا نكرا وأما من آمن وعمل صالحا فله جزاء الحسنى وسنقول له من أمرنا يسرا మేము అతనికి ధరణిలో అధికారాన్ని ప్రసాదించాము. అతనికి అన్ని రకాల సాధనాలను వనరులను ఇచ్చాము. అతను మొదట పశ్చిమ దిశకు దండయాత్ర చేయటానికి సన్నాహాలు చేశాడు. చివరకు అతను సూర్యుడు అస్తమించే హద్దుకు చేరినప్పుడు నల్లని నీటిలో సూర్యుడు మునుగుతూ ఉండగా అతను చూశాడు. అక్కడ అతనికి ఒక జాతి ప్రజలు కనిపించారు. అప్పుడు మేము ఇలా అన్నాము, దుల్ఖర్నైన్, ఆ జాతి ప్రజలను శిక్షించటానికి గాని వారి పట్ల ఉదార వైఖరిని అవలంబించటానికి గాని నీకు అధికారం ఉన్నది. అతను ఇలా అన్నాడు, వారిలో దౌర్జన్యం చేసేవాడిని మేము శిక్షిస్తాము. ఆపై అతడు తన ప్రభువు వైపునకు మరలింపబడతాడు. అప్పుడు ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు. వారిలో విశ్వసించిన వాడికి, సత్కార్యాలు చేసేవాడికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. అంతేకాదు, మేము అతనికి తేలికపాటి ఆజ్ఞలను ఇస్తాము. حتى إذا بلغ مطلع الشمس وجدها تطلع على قوم لم نجعل لهم من دونها سترا كذلك وقد أحطنا بما لديه خبرا تروات أتنو مروك دند ياتر كوسن سنناهالو چيشارو چيوركو أتنو سوريو ادينچه حدو وركو پويارو అక్కడ అతను ఒక జాతిపై సూర్యుడు ఉదయించటం చూశాడు. దానికోసం మేము ఎండ నుండి రక్షణ పొందే ఏర్పాటు ఏదీ చేయలేదు. ఇది వారి స్థితి. జుల్హర్నైన్ వద్ద ఉన్నది ఏమిటో మాకు తెలుసు. حتى إذا بلغ بين السدين وجد من دونهما قوما لا يكادون يفقهون قولا قالوا يا ذا القرنين إن يأجوج ومأجوج مفسدون في الأرض فهل نجعل لك خرجا على أن تجعل بيننا وبينهم سدا قال ما مكنني فيه ربي خير فأعينوني بقوة أجعل بينكم وبينهم ردما آتوني زبر الحديد حتى إذا ساوى بين الصدفين قال انفخوا حتى إذا جعله نارا قال آتوني أفرغ عليه قطرا فما استطاعوا أن يظهروه وما استطاعوا له نقبا قال هذا رحمة من ربي فإذا جاء وعد ربي جعله دكا وكان وعد ربي حقا. తరువాత అతను మరొక దండయాత్రకు సన్నాహాలు చేశాడు. చివరకు అతను రెండు పర్వతాల మధ్యకు చేరినప్పుడు అక్కడ అతనికి ఒక జాతి కనిపించింది. ఆ జాతి ఏ విషయాన్నైనా అతి కష్టం మీద కాని అర్థం చేసుకోలేదు. వారు ఇలా అన్నారు, దుల్ఖర్నైన్, యాజూజ్ మాజూజులు ఈ భూభాగంలో కల్లోలాన్ని వ్యాపింపజేస్తున్నారు, కనుక నీవు మాకు వారికి మధ్య అడ్డంగా ఒక గోడను నిర్మించు. అందుకు మేము
నీకు ఏదైనా సుంకం చెల్లించాలా? అప్పుడు అతను ఇలా అన్నాడు, నా ప్రభువు నాకు ఇచ్చినదే నాకు చాలు, మీరు మటుకు శ్రమ ద్వారా నాకు సహాయపడండి. నేను మీకు వారికి మధ్య అడ్డంగా గోడకడతాను. నాకు ఇనుప రేకులను తెచ్చి ఇవ్వండి. చివరకు ఆ రెండు పర్వతాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని అతను పూడ్చివేసి ప్రజలతో, ఇక మంటను రగిలించండి అని అన్నాడు. తరువాత ఆ ఇనుప గోడను పూర్తిగా నిప్పు మాదిరిగా ఎర్రగా చేసి అతను, ఇక కరిగిన రాగిని తీసుకురండి, దీనిపై కుమ్మరిస్తాను అని అన్నాడు. ఈ గోడ ఎటువంటిదంటే యాజూజ్ మాజూజులు దానిపైకి ఎక్కి రామూ లేరు. దానికి కన్నం వేయటం వారికి ఇంకా కష్టతరం. జుల్హర్నైన్ ఇలా అన్నాడు, ఇది నా ప్రభువు కరుణ, కాని నా ప్రభువు యొక్క వాగ్దాన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన దానిని నేలమట్టం చేస్తాడు. నా ప్రభువు వాగ్దానం నిజమైనది. ونفخ في الصور فجمعناهم جمعا وعرضنا جهنم يومئذ للكافرين عرضا الذين كانت أعينهم في غطاء عن ذكري وكانوا لا يستطيعون سمعا آروزنا ميمو برجلن وضلي بلتان వారు సముద్రపు అలలు మాదిరిగా ఒకరితో ఒకరు అల్లకల్లోలంగా కలిసిపోతారు. బాక ఊదబడుతుంది. మేము మానవులను అందరినీ ఒకేసారి సమావేశపరుస్తాము. ఆ రోజున మేము నరకాన్ని అవిశ్వాసుల ముందుకు తీసుకువస్తాము. వారు మా హితోపదేశం పట్ల గుడ్డివారైపోయారు, అసలు దానిని వినటానికి ఏమాత్రం సిద్ధపడలేదు. أفحسب الذين كفروا أن يتخذوا عبادي من دوني أولياء إنا أعتدنا جهنم للكافرين نزلا అయితే ఈ తిరస్కారులు నన్ను కాదని, నా దాసులను తమ కార్యసాధకులుగా చేసుకునే తలంపు కలిగి ఉన్నారా? అటువంటి అవిశ్వాసులకు ఆతిథ్యంగా మేము నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము. قُلْ هَلْ نُنَبِّئُكُمْ بِالْأَخْسَرِينَ أَعْمَالًا الَّذِينَ ضَلَّ سَعْيُهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَهُمْ يَحْسَبُونَ أَنَّهُمْ يُحْسِنُونَ صُنْعًا أولئك الذين كفروا بآيات ربهم ولقائه فحبطت أعمالهم فلا نقيم لهم يوم القيامة وزنا ذلك جزاؤهم جهنم بما كفروا واتخذوا آياتي ورسلي هزوا إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَانَتْ لَهُمْ جَنَّاتُ الْفِرْدَوْسِ نُزُلًا خَالِدِينَ فِيهَا لَا يَبْغُونَ عَنْهَا حِوَلًا فَرَوَكْتَ وَارِتُو إِلَىٰ أَنُ تَامُ چَيْسِنَ پَنُولَ وِشَيَمُ لُو أَنْدَرِ كَنْتَ يَكُّوَغَا وِفَلُ لَيَّ وَارُ يَوَرُو نَشْتَبُوَيَ మేము మీకు తెలుపమంటారా? వారెవరంటే ప్రాపంచిక జీవితంలో వారి ప్రయత్నాలు అన్నీ రుజుమార్గం నుండి వైదొలగి ఉంటాయి. అయినా వారు తాము చేసేదంతా సవ్యంగానే ఉందని భావిస్తారు. వారు తమ ప్రభువు వాక్యాలను నమ్మకుండా తిరస్కరించినవారు. ఆయన సాన్నిధ్యంలో హాజరు కావలసి ఉన్నదనే విషయాన్ని విశ్వసించనివారు. ఇందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి.
ప్రళయ దినమునాడు మేము వాటికి ఏమాత్రము విలువనీయము. వారి ప్రతిఫలం నరకం. వారు అవిశ్వాసానికి పాల్పడినందుకు బదులుగా వారు మా వాక్యాలను మా ప్రవక్తలను ఎగతాళి చేసిన దానికి ఫలితంగా, అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌసు ఉద్యానవనాలు ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఆ స్థలాన్ని వదలి మరెక్కడికైనా పోవాలని వారి మనస్సు ఎన్నడూ కోరదు. قل لو كان البحر مدادا لكلمات ربي لنفد البحر قبل أن تنفد كلمات ربي ولو جئنا بمثله مددا. ప్రవక్త ఇలా ప్రకటించు, ఒకవేళ నా ప్రభు మాటలు వ్రాయటానికి సముద్ర జలమే శిరా అయినా అది ఖాళీ అయిపోతుంది, కాని నా ప్రభు మాటలు మాత్రం పూర్తి కావు. అంతేకాదు, మేము మళ్లీ ఇంతే శిరాను తెచ్చినా అది కూడా సరిపోదు. قل إنما أنا بشر مثلكم يوحى إلي أنما إلهكم إله واحد فمن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربه أحدا. ప్రవక్త ఇలా చెప్పు, నేను కేవలం ఒక మానవుణ్ణి, మీలాంటి వాణ్ణి. నాకు వహీ ద్వారా ఇలా తెలుపబడింది, మీ దైవం కేవలం ఒకే దైవం కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు.